సత్కరించడానికి విజయించిన మాజీ ముఖ్య అతిథి పూర్వ వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రముఖ అధ్యక్ష ఆచార్య డాక్టర్ కొలకలూరి ఎనోక్ గారి సార్వభౌమత్వం వారికి కేంద్రమై కావాల్సింది ఆహ్వానం. సరస్వతి పుత్ర అంతర్జాతీయ పర్యావరణ ప్రొఫెసర్ డాక్టర్ ఎలెన్ ముర్తి గారిని కూడా స్వాగతిస్తున్నాం, వేదికపై కావాల్సింది ఆహ్వానం. ఇలాంటి కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొంటూ అమ్మంటే కార్యాన్ని పరిచయం చేయాలని ఆశిస్తూ మూర్తి గారు చాలా కన్నది తెలుసు. ఆయనకి పర్యావరణం మీద చాలా ప్రేమ ఉంది. ఆయన మంచి కవిత్వం రాశాడు, మంచి కవిత్వం చాలా మందితో రాయించాడు, వాటికి బహుమతి ఇచ్చాడు, వాటినన్నింటినీ పుస్తకంగా వేశాడు, వాటిని ఇతర ఇంటిలో వాటి మీద అనువాదం చేయించాడు. చెప్పువాడు పర్యావరణం మీద చూపించే ప్రేమని ప్రతిబింబంగా మూర్తి గారు ఉన్నారు. అదుగురి బృందాం గారు పర్యావరణంలో భాగమైనటువంటి ప్రముఖ భాగమైనటువంటి అవరికి ఆయుర్వేద పేక్షణ అందించేటటువంటి ఒక ఉద్యోగి. ఈ పర్యావరణం దృష్టితో మూర్తి గారు చేస్తున్న కృషికి పర్యావరణమే ప్రాణంగా నిలుపుకుంటున్న అందరి పుస్తకానికి ఇద్దరికి మైత్రి కుదరడం అనేటువంటిది అద్భుతమైనటువంటి సన్నివేశం. భారతీయులు ప్రేమిస్తూ ఉండే మూర్తి గారు రఘువేంద్రరావు గారు చెట్టుని ప్రేమిస్తూనే తల్లిదండ్రులు కూడా బాగా ప్రేమించారు. నాకు మూర్తి గారు చాలా ఆత్మీయమైనటువంటి స్నేహితుడు. నేను ఎప్పుడు నాగపూర్ పోయినా అంబేద్కర్ సత్యజయంతి నాగపూర్ వారి విషయాలు వెళ్ళాను. సౌత్ సెంట్రల్ కల్చర్ సెంటర్ వాళ్ళు నాగపూర్లో పెట్టినటువంటి కవి సమ్మేళనానికి వాటికి వెళ్ళాను. ఇంకా తెలుగు సాహిత్య జరిగినటువంటి కార్యక్రమాలకు వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు మూర్తి గారు చాలా ఆత్మీయుడు. ఆయన ఈ మధ్య నాగపూర్ నుంచి విదేశాలకు వెళ్ళినంత బాగానే ఆంధ్రదేశానికి కూడా వస్తున్నాడు. ఆంధ్రదేశంలో కూడా ఈ సైన్య చైతన్యానికి కారణం అవుతూ ఉన్నాడు. హైదరాబాద్లో ఉండడం, విజయవాడలో ఉండడం, ఈ కారణం వల్ల తను కోల్పోయినటువంటి ఆంధ్ర బంధువుల సాంగీత్యాన్ని పునర్పూరేటువంటి గుర్తుకి రావడానికి తెలియనటువంటిది. ఆయన గుర్తుకి నాకు ఎప్పుడు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో చెప్పలేము, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో చెప్పలేము, ఎన్ని పనులు చేస్తున్నాడో ఊహించలేము. ఇన్ని పనులు మొత్తం చెట్ల చేస్తున్నాడని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అన్ని డిగ్రీలు సంపాదించడం కూడా కష్టం, అన్ని చేశారు తిరగడమూ కష్టం. తిరుగుతూనే ఉంటే ఈ మంచి చిన్న చిన్న వయసులో చాలా సుఖాలు చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. మీరు బాగా పరిచయమైన ఒక గడ్డమైన యువకుడు కూడా ఉంటాడు, గడ్డ పెట్టుకుని ఉంటాడు ఆయన ఎక్కువగా. ఆయన పేరు పీకే సుధాకర్, దూరదర్శన్కి డైరెక్టర్గా ఉన్నాడు ఆయన, న్యూస్ డైరెక్టర్. ఆయన కూడా 87 డిగ్రీలు ఉన్నాయి. ఆయన కూడా ఇది అనేది కాకుండా మన విశ్వవిద్యాలయాల్లో ఏ ఏ అంశం చెప్పామో అలాగే మాట్లాడుతుంటాడు. నాకు మీరు ఇద్దరు మాత్రమే ఒకరికొకరు పోటీ పడినటువంటి